నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 80. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందిస్తారు. అవసరానికి మించి ఎక్కువగా డబ్బులు అడుగుతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మీరు ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితి గోచరిస్తుంది. అక్కడ డబ్బులు ప్రధానం కాదు, వాళ్ళు ఉన్నటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ధోరణిలో మాకింతైతే కానీ మేము చేయము అని చెప్పని పట్టుబట్టి మీ దగ్గర డబ్బులు గుంజుతున్న పద్ధతి ఏదైతే ఉందో దాన్ని దాటుకోవటానికి వాళ్ళని తీసేసి అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళ మాటను గౌరవించాలి కానీ ఎదుటి వాళ్ళ మాటలకి భయపడకూడదని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. వివాహం నిశ్చయమవుతుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడాను పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మరోసారి ఒక జంటకి నూతన జీవితం కల్పించే వారు అవుతారు. కళా సాంస్కృతిక వ్యవహారాల్లో ఉన్నటువంటి రాజకీయాల్ని కడిగి పారేస్తారు. మీడియా పరంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. రాజకీయ పరంగా అండదండగా ఉంటారనుకున్న వ్యక్తులు, వాళ్ళ ద్వారా మీకు పేరు వస్తుందని చెప్పి భావించిన వ్యక్తులు, వాళ్ళు పార్టీలు మారటం, అనేక రకాల దందాలు చేయటం, ఇవన్నీ ప్రజల్లో అపఖ్యాతి పాలు కావటం, ఇవన్నీ మీ మానసిక వేదనకి కారణమవుతాయి. డబ్బుల కోసం మనుషులు దిగజారుతున్న విధానాన్ని, నూతనమైనటువంటి కోణాలని మీరు గ్రహించి ఎంతగానో బాధపడతారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడాను ఈ సమాజంలో మనం చేయగలిగిన వరకు మనం మంచి చేద్దాం, మన వరకు మనం పర్ఫెక్ట్గా ఉందాం, మిగతా వాళ్ళు ఏ విధంగా పోయినా మనం చేయగలిగింది ఏమీ లేదు, దేశకాలమాన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అని సరిపెట్టుకుంటారు. సొంత మనుషులు, బంధువులు అనుకున్న వాళ్ళే డబ్బుల కోసం చేయకూడనటువంటి పనులు చేస్తారు. మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ పెళ్లి సంబంధం ఉంది, లేకపోతే అక్కడ మరొక బెనిఫిట్ ఉంది, అక్కడ స్థలం కొనుక్కుంటే మనం బాగుపడతాం, ఇలాంటి సలహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాత్రం మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు చెప్పరు. వాళ్ళకే వాళ్ళే కొనుక్కుంటారు, రహస్యంగా ఉంచుకుంటారు, కానీ మీరెక్కడ లాభపడతారన్న ఉద్దేశంతో మీకు మాత్రం చెప్పరు. అయితే దైవానుగ్రహం వల్ల అంతకంటే ఎక్కువ విజయాల్ని, అంతకంటే ఎక్కువ లాభాలని మీరు మరో రూపంలో పొందగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు. నూతనమైన మార్పులు మంచికి దారితీస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, దుష్టులకు దూరంగా ఉన్నందుకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టిని సారిస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, మానసికమైనటువంటి దృఢత్వాన్ని అలవరుచుకుంటారు, యోగా మెడిటేషన్ వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతారు, వాటి పట్ల సానుకూలమైనటువంటి ఫలితాలు రావటం కూడా సంభవిస్తుంది. అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఇతర భాషల్లో ప్రవేశం లేకపోతే మన మాతృభాషలో మనకున్న పరిజ్ఞానం పరిమితం అయిపోతుంది అనేటువంటి భయంతో, దిగులుతోటి, ఆందోళనతోటి మీరు ఇతర భాషల్ని ఎంతో కష్టపడి చదివి వాటిని మీ స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతారు, మీ అధీనంలోకి తెచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో మీరు సాగుతున్నటువంటి మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ చెడు ఎక్కడ కూడాను మీ దరిదాపుకు కూడా రాదు. అయితే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయాలి. అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనికి దీపారాధన చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. దీనివల్ల సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఏవైతే మీకు రావాల్సిన ఉన్నాయో అవి మీ చేతికి వస్తాయి. మీ మీద ఉన్నటువంటి నరదృష్టి, గ్రహదృష్టి, ఇతరత్ర మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది పోతుంది. సానుకూలమైన ఫలితాలని శని ఇవ్వగలుగుతాడు. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ ధనస్సు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.